సకలాశీర్వాదాలకు కారణభూతుడైన దేవదేవునికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా మనందరికీ ప్రభువైన పరిశుద్ధాత్ముని సహాయంతో వేవేళ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడిగబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే తెలియచేస్తూ, దేవుని కృపా మహదైశ్వర్యము, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము, క్రీస్తు యొక్క జ్ఞానము, లేదా దేవుని జ్ఞానము చొప్పున ఈరోజు ప్రతి మనిషి బ్రతకాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే నిర్ణయించి ఆ సంగతిని ఆది కాండంలోని ఆది మానవులను మొదలుకొని మరి ఆఖరి అధ్యాయమైన ప్రకటన గ్రంథం వరకు ఆధునిక మానవుడికి కావలసిన అన్ని సంగతులను రాసి పెట్టడం మనం చూశాం. బైబిల్లో ఉన్న సంగతులన్నిటినీ కాలానుగుణంగా తీసుకోలేక, చెప్పలేక, స్వీకరించలేక అనేక మంది క్రైస్తవుల మనోనేత్రములు మూసుకుపోయి దేవుని రాజ్యానికి వారసులమని చెప్పుకుంటూనే దేవునికి దూరంగా ఉండడం మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని నామము లేదా క్రీస్తు నామము ఎవరి వలన దూషింపబడుతుంది అని మనం చెప్పుకోగలిగితే మనందరికీ తెలుసు, వాక్యంలో కూడా చెప్పాడు, మన వలనే, క్రైస్తవుల వలనే క్రీస్తు నామము మరియు దేవుని నామము కూడా ఏ విధంగా అపహాస్యం పాలవుతుందో కల్లారా మనం చూస్తున్నాం. ఆయా తరాలలో జరిగినది రాసిపెట్టాడు దేవుడు. ఇప్పటికీ క్రైస్తవుడికి దాదాపు 2000 సంవత్సరాలైంది. అపోస్తలులు బ్రతుకున్న కాలం 100 సంవత్సరాలు తీసేస్తే సుమారు 1900 సంవత్సరాలైనా ఇంకా క్రీస్తు యొక్క బోధ, ఆ తర్వాత పరిశుద్ధాత్ముని బోధ, అంటే సత్యము నుండి సర్వసత్యములోనికి రావలసిన క్రైస్తవుడు ఇంకా ప్రవక్తల బోధలోను, ఇంకా సున్నతి పొందిన ఇశ్రాయేలు జాతిలో నుంచి బయటపడకపోవడమే శోచనీయము, ఆలోచించవలసిన విషయం. ఎన్ని సంగతులు మనము బోధిస్తున్నా ఇంకా మన తరంలో ఉన్నవారికి ఎందుకు అర్థం కావటం లేదు అంటే, బైబిల్లో ఉన్న బోధను స్వీకరించే విధానము, చెప్పే విధానము, దాన్ని అందుకోలేని పరిస్థితి నేటికీ చాలామంది క్రైస్తవులకు, అందులో ఎన్నో పేర్లతో పిలువబడుతున్నటువంటి ఈ సంఘాలకు, ముఖ్యంగా క్రీస్తు సంఘములు చాలా ఉన్నాయి, వారు కూడా క్రీస్తు నెరగక ఏ విధమైన బోధలు ఉన్నారో మనం ఆలోచన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈనాటికి మీకు కూడా చెప్తున్నాను, ఇప్పుడు ఇంతకుముందు మీకు యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని చదివించాను, అంటే యోహాను రాసిన సువార్త, అవునా కదా? మీరు ఆలోచించు, యోహాను సువార్త అంటే యోహాను చెప్పిన సువార్త కాదు, యోహాను రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త, లూకా రాసిన సువార్త. ఇందులో మీరు కనుక ఆలోచిస్తే ఎవరు బోధించినవి ఉన్నాయి అందులో? క్రీస్తు బోధించినవి ఉన్నాయి, అవునా కదా? మీరు ఆలోచన చేయగలిగితే ఆ మాటలన్నీ ఎవరు చెప్పినాయి? క్రీస్తు చెప్పినవి ఉన్నాయి కాబట్టి అది క్రీస్తు సువార్త. అర్థమైంది? క్రీస్తు చెప్పిన సువార్త, యోహాను రాసిన
క్రీస్తు చెప్పిన సువార్త, గుర్తుపెట్టుకోండి తేడాను మనం గమనించాలి. నిజంగా యోహాను చెప్పిన సువార్త ఏది? పత్రికల్లో ఉంటుంది, అవునా కదా? మీరు ఆయన చెప్పింది పత్రికలో ఉంటుంది. లూకా రాసిన సువార్త, లూకా చెప్పిన సువార్త వేరు. అపోస్తలులు రాసిన పత్రికలు ఏవైతే ఉన్నావో వారు చెప్పిన సువార్త, దాన్నేమనాలి? క్రీస్తు రాజ్య సువార్త. అర్థమైందా మీకు? అంటే క్రీస్తు రాజ్యం అంటే అపోస్తలులు, క్రైస్తవులు, యేసుక్రీస్తు శిష్యులు, ఆ తర్వాత వారి ద్వారా శిష్యరికం పొందిన వాళ్ళు చెప్పినటువంటి సువార్తను మనం ఏమంటాము? క్రీస్తు రాజ్య సువార్త. ఏ సువార్తను ఈరోజు మనము ప్రకటిస్తున్నామో అర్థం కాని దశ. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఇప్పటికీ ఇందులో కూడా మనకు వస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళే కావచ్చు, పాత వాళ్ళే కావచ్చు, ఇప్పటికీ ఈ మనం బోధిస్తున్న బోధ, లేదా ఇది పౌలు బోధించిన బోధ, అపోస్తలులు బోధించిన బోధ అంటే, దాన్ని అంగీకరించడానికి చాలా మందికి ధైర్యం చాలట్లేదు. ఆలోచన చేయండి, అర్థమవుతుందా నేను చెప్పింది? ధైర్యం చాలట్లేదు. ఏ మూలనో చిన్న అనుమానం ఇంకా మినుక్కు మినుక్కుమని అంటుంది. ఎందుకంటే క్రీస్తు దేవుని కుమారుడని ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే క్రీస్తు దేవుని కుమారుడని ప్రకటించడానికి ఇంకా చాలా మంది జంకుతున్నారు. ఐ యామ్ రైట్? అవునా కదా? మనలో ఉన్న ఇక్కడ నేర్చుకున్న వాళ్ళే ఏ కాలేజీలో కావచ్చు. ఎందుకంటే లోకానికి భయపడో, ఇంతవరకు వచ్చిన బోధను వినో, అది మన నరనరాన పాతుకుపోయి. ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఈ మధ్యలో మరి మన సహోదరుడు యూట్యూబ్లో ఒక అద్భుతమైన వీడియోలన్నింటినీ ఇప్పుడు ఎక్కిస్తూ ఉన్నాడు, వాటిని వాట్సాప్లో కూడా. అందులో ఎవరిని మొక్కాలి, అవునా కదా, ఎవరిని పూజించాలి, స్తోత్రార్హుడెవరు, పూజార్హుడెవరు అనే ఎన్నో అంశాలను మనం అప్లోడ్ చేశాము, మీ అందరికీ బోధించాను. ప్రతి సెమినార్లోనూ ప్రతి అంశము, ఏ అంశము చెప్పినా యేసుదేవుని కుమారుడని ఎంత చెప్పినా ఒప్పుకోలేని దశ ఏదైతే అప్లోడ్ చేశామో, ఇప్పుడు ఈ యొక్క క్రీస్తు సంఘములు అనబడిన ఒక మరి గ్రూపు ఒక మంచి ప్రశ్న వేశారు, మీకు చదివి వినిపిస్తాను. వాళ్ళ హెడ్లైనే క్రీస్తు సంఘములు. ఎందుకంటే ఇది మామూలుగా 4-5 లైన్లలో చెప్పే ఆన్సర్ కాదు కనుక, ఇది మళ్ళీ దీన్ని మనం ఏం చేయాలి, యూట్యూబ్లోను వాట్సాప్లోను అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మనతో పాటు అందరికీ తెలియాలి ఈ ప్రశ్న. కామెంట్ ఏదైతే ఉందో అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మీరు చదివి వినిపిస్తాను. జాన్ బొంకూరి అయ్యగారు, తమరు చెప్పింది తప్పు, కరెక్టే, ఒప్పుకోవాలి మనం, ఆలోచించాలి. తప్పైతే పౌలు పత్రికల్లో మరియు సువార్తలలో యేసు దేవుడే కషనే లేదు, క్వశ్చనే లేదు. ఒకసారి యోహాను సువార్త 14:13-14 ఇప్పుడు మీకు చదివించాను, 12-25 వరకు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. 14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఈ మాటలు గమనించారా? స్వయంగా యేసు చెబుతున్న మాటలు తండ్రితో సంబంధం లేకుండా డైరెక్ట్గా యేసును అడిగినా యేసిస్తానంటున్నాడు. చూసారా? ఇట్ ఈస్ రైట్, వాక్యంలో ఉంది. తీతు 2:13, ఫిలిప్పీ 2:6, దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు. ఈ ప్రశ్నలన్నీ తీతు 2:13 ఉన్న మరి ప్రింట్ మిస్టేక్ కానీ, ఇంకా రాయలేదు మహానుభావుడు, రోమా 9:5 ఉన్నది కానీ, అవునా కదా? మనం ఆలోచించాలి. ఆయనకు రాయేది కూడా మనం చెప్తాం. ఇప్పుడు ఇవన్నీ మీరు చూసి, యోహాను 1:1 వాక్యము దేవుడై ఉండెను, నో ప్రాబ్లం, ఇది కూడా ఉంది. వెంటనే ఒక వచనం పెట్టడండి, ప్రకటన గ్రంథం 19:13.
ఈయన రాసిన దానికి ఈయన కాంట్రడిక్షన్ ఎలా ఉంటుందో. ఈ సంఘము, ఇది క్రీస్తు సంఘం, ఆలోచన చేస్తే పెట్టబడి ఉన్నది అని 19:13 వాక్యము అనే నామము ఆయన కంటే, ఆయన ఎవరు? యేసుకు పెట్టబడి ఉన్నది. వాక్యాన్ని వక్రీకరించమానకండి, ఆలోచన చేయండి, వక్రీకరించమాకండి. ఓహో, ఆ భాష అది అర్థమైందా లేదా? పరిశుద్ధ గ్రంథంలో ప్రతి లేఖనానికి సమాన గౌరవం ఇచ్చి చూడండి. యేసు దేవుడు అనే విషయం మీకు అర్థమవుతుంది. మీరు, మీకు క్రైస్తవేతరులాగా మీరు కూడా మీకు అనుకూలంగా ఉండే లేఖనాలనే చూపిస్తున్నారు. అలా చేయకండి సార్. లేఖనాల నుండి ఒక సున్నా అయినా పొల్ల అయినా తొలగిపోకూడదు కదా. నేను ఎప్పుడు చెప్తాను మీకు, నేను చెప్పింది మీరు ఆలోచించి నిర్ణయించి ప్రశ్నించి అది బైబిల్లో లేకపోతే నన్ను సరిచేయండి అనే మాట నేను రాసిన ప్రతి పుస్తకంలోనూ, మాట్లాడిన ప్రతి ప్రసంగంలోనూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, యోహాను సువార్త 1:1 దాని పక్కనే ప్రకటన రాశాడు చూడండి, 19 చూద్దాం. ప్రకటన గ్రంథం 19:13 రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. రక్తములో ఉంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యము, దేవుని వాక్యము అనునామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఇట్స్ ఎ వండర్ఫుల్ వాక్యం. ఇంతకీ యేసుకు, యేసు ఆయనకున్న పేరేంటట? దేవుని వాక్యమా, దేవుడా? ఇప్పుడు యేసుని ఏమని ప్రకటించాలి? ఆయనే చెప్తున్నాడు, యేసు దేవుడై ఉండెను అంటున్నాడు. యేసే యెహోవా అంటున్నాడు, అంటే ఆయన భావం చెప్తున్నాను. వాక్యము దేవుడై ఉండెను. మరి ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి దేవుని వాక్యం ఆయన అని చెప్తుంటే ఇప్పుడు తేడా కనిపించట్లేదా మీకు? నేను వక్రీకరించటం ఏంటి? ఇప్పుడు లేఖనాలలో ప్రతిది అంటే బైబిల్ గ్రంథంలో ప్రతిది సున్నా పొల్లు కరెక్ట్ అట, అవునా కదా? ఎప్పుడు కరెక్ట్? ఇప్పుడు కరెక్టా? ఇప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను, గుద్దునొక గుద్దు గుద్దురా అన్నాడు. ఇది బైబిల్లోనే ఉంది. ఇది ఎప్పుడు కరెక్టో తెలియదు. ఇప్పుడు దాన్ని గౌరవించాలి, ఇప్పుడు దేన్ని గౌరవించాలి? మరి ఇదొద్దా? నిన్ను ఒక చెంపదెబ్బ కొట్టిన వాడికి మరొక చెంపదెబ్బ ఏది తీసుకోవాలో ఈ తేడా ఇళ్ళకి తెలియదు కదా. ఇంకా తేడేంటిది? నిన్ను హింసించిన వాడిని నువ్వు తిరిగి హింసించక వాని గురించి ప్రార్థన చేయి. ఎక్కడికి రావాలి క్రైస్తవుడు? ఏది అవుట్డేటెడ్? ఇప్పుడు చెంప కొట్టినోడు కాదు, చెంప కొట్టినోడు చెంప చూపించడం కాదు. చెంప చూపించిన తర్వాత మనకు మండుతుంది, మరి ఇట్ట చూపించినా కొడుతున్నాడు, వీడు నాశనం కావాలనే తిట్టు కూడా నీ నోటి నుంచి రాకుండా ఏం చేయాలట? దేవా, వీరేమి చేయించున్నాడో, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. దిస్ ఈజ్ గాస్పల్. ఇది సిలువ వేయబడిన క్రీస్తు సువార్త. అంటే అపోస్తలుడు, దేవుని రాజ్యం, క్రైస్తవుడు చెప్పవలసిన సువార్త. ఇంత తేడా వీళ్ళకి అర్థం కావాలి. ఇంత తేడా ఎక్కడ అర్థమవుతుంది? మరి ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఆలోచన చేయాలి మీరు. మనం ఎంత నిజంగా, ఇది యుగోను బట్టి కాదు, క్రీస్తునందున్న అతిశయాన్ని బట్టి. ఈరోజు మీరు ఏ వచనము ఏ సంగతి చూసుకున్నా ఎక్కడ తేడా ఉండదు. ఇప్పుడు వాక్యము దేవుడై ఉండెను అనే మాట చెప్పిన యోహాను, అది సువార్త. ఎందుకు రాశాడు? ఆయన ఉన్న సంగతి రాశాడు. ఏమని రాశాడు? ఈ సృష్టికి పుట్టక మునుపు ఆది అందు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుని యొద్ద దేవుడై ఉన్నాడు. నో ప్రాబ్లం ఎట్ ఆల్, దీనికి నో ఆబ్జెక్షన్. కానీ ఎప్పుడేమయ్యాడు? భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమయ్యాడు? దాన్ని మీరు తీసేయకండి అంటే అది తీసేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే అది కాదు నేను చెప్పమన్నది. ఈరోజు క్రీస్తు రాజ్యం, క్రైస్తవుడు, సిలువ వేయబడిన క్రీస్తు నిన్ను ప్రకటించమన్న సువార్త. అదే యోహాను సువార్త కదా. ఇప్పుడు యోహాను పత్రిక చూడండి ఎలా ఉంటుందో. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన పత్రికలో ఇది ప్రకటన. ఆయన చెప్పింది, ఇది యేసు చెప్పింది కాదు. యేసు చెప్పిన దాని మీద బేస్ చేసుకుని ఇప్పుడు ఈయన చెప్పిన మాటను మీరు చూసినట్టయితే, యోహాను రాసిన 1:13 చూస్తే, ఇప్పుడు ఈయన యేసు చెప్పిన మాట ప్రకారంగా ఈయన చెప్పిన సువార్త. అది యేసు చెప్పిన సువార్త అయితే, యోహాన్ చెప్పిన సువార్త అంటే క్రీస్తు రాజ్యం.
ఆయన రాజ్యములోను సహనములోను పాలి భాగస్థుడైన నేను, రాజులైన యాజక సమూహంలో ఒక రాజునైన నేను చెప్పినది అన్న, ఆయన చెప్పినా నువ్వు చెప్పినా నువ్వు రాజులైన యాజకుడివే గనక ఇప్పుడు నువ్వేం చెప్పాలో, ఈ తేడా ఈ భక్తులకు అర్థం కావట్లేదు ఇప్పటికి. ఏం చెప్పాడు ఆయన? దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. మీరు తెలుసుకోవాలి ఏమని, మీరందరూ యేసు దేవుని కుమారుని నామమందు విశ్వసించండి. తండ్రి నామము వేరు, కుమారుని నామం వేరు. కుమారునికున్న నామము దేవుని వాక్యం, యేసు దేవుని వాక్కు. ఆ వాక్యము ఇప్పుడు 4వ అధ్యాయానికి వెళ్తే చూద్దాం. 4వ అధ్యాయానికి వెళ్తే 1వ వచనం నుంచి, అదే యోహాను పత్రిక. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్లి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని. చూసారా, యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుని వాక్యము. ఆదియందు దేవుని యొద్దనున్న వాక్యము, ఆదియందు దేవుని యొద్ద దేవుడై ఉన్న వాక్యము మాత్రమే శరీరధారిగా వచ్చానని. ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైన ఆత్మ. అది దేవుని ఆత్మ. అంటే మనము దేవునిలో ఒక భాగం అనుకుంటే, మనము దేవుని అంశలో వచ్చామనుకుంటే, మనము దేవుని స్వరూపంలో సృజించబడిన వారము అనే వాక్యాన్ని నువ్వు నమ్మగలిగితే, నువ్వు నమ్మవలసింది, ఈ రోజు నమ్మవలసింది అదే యోహాను ప్రకటించిన సువార్త. అందుకే ఈరోజు మనం సువార్త సభలు, క్రీస్తు సువార్త సభ వేరు, క్రీస్తు రాజ్య సువార్త సభ వేరు. అర్థమైందండి తేడా? క్రీస్తు రాజ్య సువార్త అంటే మనం చెప్పేది. ఈరోజు ప్రపంచానికి మనమేం చెప్తున్నాం? క్రీస్తు బోధన అనుసరించి, అంటే సువార్తల్లో చెప్పబడింది, ప్రవక్తలకు చెప్పబడిన దాన్ని ఆధారము చేసుకొని మన సొంత జ్ఞానం కలపకుండా, ఏది ఏ కాలానికి సంబంధించిందో ఆ దాన్ని మనం తెలివిగా ఈరోజు మనం ప్రకటించవలసింది. దట్ ఈస్ క్రీస్తు రాజ్య సువార్త. అందుకే యేసు, మీరు మత్తయి 24:13 ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై, రాజ్య సువార్త. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. అంటే మరణ సమాధి పునరుత్థానాలు. ఆ తర్వాత అదే కాదు, ఆ ప్రకటించేవారు రాజ్యమై ఉన్నారు. ఆ రాజ్యము ప్రకటించవలసిన బోధ వేరే ఉంది. ఈ తేడా వీళ్ళకు తెలియదు కదా. ఈరోజు చాలా 95 మందికి తెలియకనే ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు. ఈరోజు మార్పు ఎందుకు లేదు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. రాత్రి మరి యుఎస్ఏ వాళ్ళ గ్రూప్తో ఒక డిస్కషన్ వచ్చినప్పుడు, చాలామంది ఈరోజు బోధకులు మీకు కుటుంబ ప్రార్థన కరువైంది, రోజు మీరు ప్రార్థన చేసుకుంటున్నారా లేదా అని గట్టిగా హెచ్చరిక చేస్తున్నారా, నిజంగా నిన్న సారా అని ఆయన నన్ను అడిగాడు. అవును అవునా కదా, లేదు మరి చాలా ఇళ్లలో లేదు. ఉన్నో నిన్నలు ఏమైనా బాగుందా అని అడిగాను. ఓకే, లేను నిన్ను వదిలేస్తే రోజు సాయంత్రం కాగానే కుటుంబం అంతా కూర్చొని బైబిల్ చదువుకోవాలి, ఓకే, ప్రార్థన చేసుకోవాలి, పండుకోవాలి, మళ్ళా రోజు వచ్చి సాయంత్రం కాగానే పడుకోవాలి, ప్రార్థన చేయాలి, పడుకోవాలి. ఇది ఒక తంతులాగా జరిగిందే తప్ప, ఈరోజు చదువుకున్న దాంట్లో, ఈరోజు దేవుడు నీకు తెలియజేసిన దాంట్లో రేపు నువ్వేమైనా ఇంప్లిమెంట్ చేశావా, దాని ప్రకారంగా బ్రతికితే నువ్వు రాత్రి చేసిన ప్రార్థనకి ఏమైనా అర్థం ఉంది. ఈరోజు కుటుంబ ప్రార్థన ఎలా తయారైంది? మూస కావాలి, అందరు టైంకి వచ్చి కూర్చోవాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆమెను అనుకోవాలి, పండుకోవాలి, తెల్లారి నీ డ్యూటీ నువ్వు వెళ్ళి నువ్వు చేయవలసిన దోపిడు నువ్వు చేయి, నువ్వు స్కూల్కి వెళ్ళి నువ్వు చేయవలసిన అబద్ధం నువ్వు ఆడు, లేకపోతే నువ్వు తిరగాల్సిన చోట్ల నువ్వు తిరుగు, రాత్రి రాగానే మాత్రం తల్లిదండ్రుల ముందు మోకరించి ప్రార్థన చేయి. ఆలోచన చేస్తున్నారా మీరు?
ఎలాగుంది, ఎంతవరకు ఉన్న పరిస్థితి ఏంటి అనేది ఎవరం ఆలోచించట్లేదు. వస్తున్నాం వింటున్నాం మళ్ళీ వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఆదివారానికి ఇదే పరిస్థితి అంటే నేనేం చేయను, దేవుడేం చేయాలి. అందుకే చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు, ఇక నువ్వు దేవుడయ్యున్న ఆ యేసును ప్రకటించడానికి లేదు, ఎవరిని ప్రకటించాలి? ఆ వాక్యము శరీరధారిగా వచ్చి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి మానవుడుగా, మామూలు ఎలాంటి మానవుడుగా వచ్చాడు, మనిషిగా, ఎలాంటి మనిషిగా, మనలాంటి మనిషిగా మనిషి వచ్చాడు. రైటే, ఈ మనిషికి ఏమన్నా ప్రత్యేకమైన గుణాలు ఉన్నాయా, సపరేట్ ఎగ్జెంప్షన్ ఏమైనా ఇచ్చాడా దేవుడు? నో, అందరిలాంటి శరీరాన్ని ఇచ్చాడు. ఇది నువ్వు చెప్పాలి ఈరోజు, ఎవరు చెప్పట్లేదు. ఏమని చెప్తున్నా అంటే, ఆయన దేవుడండి అనే చెప్తున్నప్పుడు ఆ దేవుడు ఈ భూమి మీదకి వచ్చి దేవుడిగా బ్రతికి దేవుడిగా వచ్చి దేవుడిగా లేవడంలో గొప్పతనమే ఉంది. ఈ ప్రశ్న ఎవడని ఎత్తాడంటే వీళ్ళకి అర్థం కాదు, అలా అర్థం అలా ప్రశ్నించినోని మూర్ఖుడు అంటాడు వీడు. అంతే కదా, మీరు ఆలోచించగలిగితే అలా అడిగితే వాళ్ళలాగా నువ్వేంది సార్ అంటున్నాడు. ఇప్పుడు వాడు అడగకముందు నువ్వు అడుగు, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. నీ భక్తి ఏంది, నీ విశ్వాసం, నేను నువ్వు పరీక్ష చేసుకోమన్న విషయం ఏంటి? ఇది ఈగో కాదు, మీ విశ్వాసము సరి అయిందో కాదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోమనే ఈ ప్రశ్న ఈ గ్రూప్కు తెలియదు. ఈ గ్రూప్ కంటే బోలెడు గ్రూపులకు తెలియదు, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఏదో మనకిచ్చాడు, ఇది ఆయన సంకల్పంలో ఉంది, ఇది బయటికి రావాలి. ప్రతి క్రైస్తవుడు తన విశ్వాసాన్ని ప్రతిదినము చెక్ చేసుకోవాలి, ప్రతి విషయంలో చెక్ చేసుకోవాలి. ఎక్కడుంది నీ భక్తి? అన్ని తీసేయకు సార్, అన్ని సున్నా పొల్లు ఓకే, సున్నా అయినను పొల్లైనను నెరవేరు వరకు అని ఉంది కదా. ఆ సున్నా పొల్లు నెరవేరినప్పుడు అది కొట్టివేయబడుతుంది కదా. ఇప్పుడు మీకు క్రీస్తు రాజ్యం, క్రైస్తవుడు సువార్త, క్రీస్తు సువార్త, రెండిట్లో తేడా చెప్తాను. మత్తయి రాసిన సువార్త 5:17 మీ అందరికీ తెలిసిందే, నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల గ్రంథములైనను కొట్టివేయడానికి రాలేదు. ఇప్పుడు దీనికి వాల్యూ ఇస్తే ఒక యెహోవా విట్నెస్ వాడు వచ్చాడు, ఒక 50 గ్రూప్ వాడు వచ్చాడు, అవునా? దీన్నే ఉండాలి. ఇప్పుడు ఇది అవుట్డేటెడ్ అనేది, ఈ గ్రూప్కు తెలియదు, ఈ గ్రూప్కు తెలియదు. మరి ఏది తెలుసు? క్రైస్తవుడు చెప్పాడు, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఇది మీరు ఆలోచన చేయరా ఏమని? ఎఫ్సీలో రాసిన పత్రిక, ఇది క్రైస్తవుడు చెప్పాల్సిన సువార్త, క్రీస్తును బట్టే, క్రీస్తు బోధను బట్టే. ఆ క్రీస్తు సిలువ వేయబడక ముందు 3.5 సంవత్సరాలు ఏ బోధ చేశాడో, సిలువ వేయబడిన తర్వాత లేచి మళ్ళా భూమి మీద 40 రోజులు తన శిష్యులకు అగుపడి ఏ సంగతులు చెప్పాడో ఆ సంగతులన్నీ సువార్తల్లో రాయబడలేదు. గుర్తుపెట్టుకోండి, ఆ సంగతులన్నీ సువార్తల్లో రాయబడలేదు. ఎక్కడ రాయబడ్డాయి? పత్రికల్లో రాయబడ్డాయి, అపోస్తళ్ళు ప్రకటించిన వాటిలో రాయబడ్డాయి. అందుకనే ఎఫ్సీలకు రాసిన పత్రిక 2:2 అండి, క్రీస్తు రక్తము వలన మీరు సమీపస్తులై ఉన్నారు, ఆయన మన సమాధానమై, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అన్యజనులను ఇస్రాయేళ్లను ఏకం చేయడానికి ఉన్నది మధ్య గోడ. ఏంటా మధ్య గోడ? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము దేవోక్తులు ఓన్లీ కేవలం ఇస్రాయేళ్ల పరం చేయబడ్డాయి, కానీ ప్రపంచంలో ఎవరికి ఇవ్వబడలేదు. అది కూడా ప్రవక్తలు ఈ పత్రికల్లోనే ఉంటాయి. ఇప్పుడు యేసు వచ్చి శరీరధారిగా వచ్చిన క్రీస్తు ఏమన్నాడంటే, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదన్నాడు. కానీ ఎఫ్సీ పత్రిక వచ్చేసరికి ఆయన కొట్టివేశాడు అనేది పౌలు చెప్పాడు. ఇప్పుడు ఏది తీసుకుంటావు? అన్నిటినీ గౌరవిస్తే కొట్టివేయలేదంటే నువ్వు మళ్ళా సున్నతి చేసుకోవాలి. మరి బాప్తిసం తీసుకుంటున్నావు, ఈ తేడా ఈ గ్రూప్కు అర్థం కావాలి. ఈ గ్రూప్ కదా ఇలాంటి గ్రూపులు, పాపం వీళ్ళు అమాయకులు, వాళ్ళకు తెలిసిన దానికి పెట్టారు తప్ప 95% ఇదే ఆలోచన. మీరు యూట్యూబ్లో కొడితే మధ్యలో ఒకడు వస్తాడు, రిఫ్యూటెడ్ బి జాన్ గారి ఈ ప్రసంగాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నానని, యేసుదేవుడని నిరూపించుదామని నిజాం కాలేజీలోకి వెళ్ళి ఆ ముస్లిం చేత చావు దెబ్బలు తిని వచ్చినాడు అలా గురువు. అర్థమైందా లేదు? ప్రత్యక్ష సాక్షులం మేము. వాళ్ళు అడిగినట్టు అంటే వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు, బైబిల్లో ఉన్నది.
ఇప్పుడు మీకు ఒక మంచి ఆన్సర్ చూపిస్తాను. ఏదైతే 14వ అధ్యాయం యోహాను సువార్త తేడా, ఇలా బైబిల్ను చదవక, ఇప్పుడు మనకు Matthew 5:17 అవుట్డేటెడ్, ఇక దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాలి? యేసుక్రీస్తు తన శరీరము ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు గనక ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వాడికి ఇది బోధించాలి. ఇది సిలువ వేయబడిన క్రీస్తు బోధ. ఇది మనం గనక బోధ చేయగలిగితే నువ్వు మళ్ళా Matthew 5:17 తెస్తే యూజ్లెస్. అలా మాట్లాడితే నాకు ఈగో ఉన్నట్టు కాదు. అది ఆలోచన చేయగలిగితే అది నీకు నువ్వే ఆలోచించుకోవాలి. ఒక అధ్యాయంలో ఉన్నది చదువ, బైబిల్ చదవరాక, చదివే విధానం ఇంతవరకు తెలియలేదేమో, ఇప్పుడు ఆలోచన చేయండి. నేను చెప్పిందే రైట్ అని కూర్చోవట్లేదు, మరొకసారి ఆలోచించండి. ఇప్పుడు 14వ అధ్యాయం మళ్ళా తిద్దాం. యోహాను సువార్త 14:13-14 మళ్ళీ ఒకసారి చదివితే, మీరు నా నామమును దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఓకే, చాలా బాగుంది. ఇది ఎవరితో చెప్తున్నమాట? అదే ఇశ్రాయేల్ అయిన శిష్యులతో చెప్పిన మాట. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళకి ఏమి నేర్పుకొచ్చాడు, ఏం నేర్పుకొచ్చాడో తెలుసా? అది కూడా నీకు జ్ఞాపకం ఉండాలి. ఏమని? యోహాను శిష్యులకు ప్రార్థన వచ్చు, మాకు కూడా ప్రార్థన చెప్పేవారు అన్నాడు. అప్పుడు ఏం చెప్పాడు? పరలోకమందున్న మా తండ్రి, తండ్రిని అడగమన్నాడు. ఆయన ప్రారంభమే నన్ను అడగాల్సిన పని లేదు, నా తండ్రిని అడుగుమన్నాడు. ఇక్కడ ఒక్కచోట నన్ను అడుగుమన్నందుకు ఈయన మేము తండ్రిని అడగడం మానేద్దాం? ఈయన అడుగుమన్నాడు కాబట్టి అడిగితే తప్పేంటంటున్నావు, కానీ ఇంకా ముందుకెళ్ళాలి నువ్వు. పరిశుద్ధాత్మని బోధ ఒకటి ఉంది, ఇది క్రీస్తు బోధ. సత్యమైతే మళ్ళా సర్వసత్యం ఒకటి ఉంటుంది. ఆయన కనుక మీరు ఆలోచిస్తే 16వ అధ్యాయం ఆయన కనుక మీరు 25 చదవండి, అప్పుడేమంటున్నాడు? నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. రాలు. నెక్స్ట్ మీరు పరిశుద్ధాత్మ వచ్చి మీ మీద కుమ్మరింపబడి, ఆ పరిశుద్ధాత్మ ఎవరి మీదైతే కుమ్మరింపబడిందో వారు చెప్పే సంగతులు సర్వసత్యం. నేను కొంచెమే చెప్తున్నాను, ఇప్పుడు గనక నేను చెప్పినవి ముందే చెప్తే మీరు భరించలేరు, కనుక మీరు ఆగాలి. మీకు సర్వసత్యం కావాలి అంటే ఆయన రావాలి. నేను వెళ్ళిపోయి ఆయనను పంపుతాను, ఆయన వేరొక ఆదరణకర్త, మళ్ళా నేను కాదు. ఇంకొకసేపు అయితే ఈ భక్తులు కాదు, ఇలాంటి భక్తులు చాలా మంది ఉండొచ్చు. ఆయనే ఈయన కదా, మళ్ళా పరిశుద్ధాత్మ అంటే ఎవరు అనుకున్న యేసుప్రభువే, ముగ్గురు ఒకడే అనే బోధున్న సంగతి వీళ్ళకి కూడా తెలియదు. ఎవరికి తెలియటం లేదంటే చెప్పటం లేదు. ఈరోజు 4 ఛానళ్లు పట్టుకున్నాడు, ఇదే మాట చెప్తున్నాడు, వీళ్ళు చెప్పినే చెప్తున్నాడు తప్ప ఇది చెప్పాలి ఇప్పుడు బోధకుడు. ఏమండి, ఇప్పుడు జనాలందరికీ ఏమర్థం అవుతుందంటే ఒక్కడే 4 ఛానళ్ళు వచ్చి బోధిస్తున్నది అదే రైట్ అనుకుంటున్నారు తప్ప మనం ఇంకా ఛానల్లోకి వెళ్ళలేదు కదా. మరి ఇది కేవలం యూట్యూబ్లోనే ఉంది, లేదా వాట్సాప్లో ఫేస్బుక్లోకి వెళ్తుంది. దీన్ని కూడా ఈ సాధించలేని, ఎందుకంటే వీళ్ళు ఏదైతే ప్రశ్నించిన ఈ సోదరులు, మిగతా ఏదైతే ఈ ఒకటే కాదు కదా, మిగతా దాదాపు 80 వీడియోలు ఉన్నాయి, అంతేనా, 100 వీడియోలు ఉన్నాయి. అవన్నీ జాగ్రత్తగా వినాలి. ఒకదానికొకటి లింక్ ఉంటుంది, ఒకసారి ఇందులో చెప్పకపోతే ఇంకో దాంట్లో చెప్పుండొచ్చు. ఓపిక పట్టాలి అంతే తప్ప, అయ్యగారు మీరు చెప్పింది తప్పు, మళ్ళా మేము తప్పన్నందుకు మీరు ఇగోను వదిలేయండి అనడం. ఆలోచన చేయగలిగితే నిజంగా ఆలోచించవలసిన విషయం, బాధాకరమైన విషయం. అందుకే ఇప్పుడు నా నామమున మీరు అడగండి నేను చేస్తాను అన్నాడు. 16వ అధ్యాయానికి వెళ్దాం, ఎందుకంటే పక్కనే ఉంది, అది చదవాలి కదా వీళ్ళు కూడా. 7వ వచనం నుంచి 16:7 అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఎంత బాగుందో చూడండి, ఇప్పుడు
ఆలోచన చేయండి, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మీకు పాపం అంటే ఏందో తెలుస్తుంది. పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు. ఎలా? అప్పటి వరకు ఏమనుకుంటున్నారు? ఇప్పటి వరకు క్రైస్తవులు ఏమనుకుంటున్నారు తెలుసా మీ అందరికీ? మేము గుడికి వెళ్తున్నాం, సంధిస్తున్నాం, ప్రార్థనకు వెళ్తున్నాం, మా ఇంటిని చక్కగా ఉంచుకున్నాం, అవునా కదా, మా ఇంటి మీద సిలువ పెట్టుకున్నాం, ఎప్పుడు లైట్ వెలుగుతుంటుంది, అవునా కదా, మా ఇంట్లో ఎప్పుడు చూసినా టీవీ ఛానల్స్ ఏ వస్తుంటాయి, రేడియో పెట్టినా టీవీ వాక్యమే వస్తుంటుంది, సెల్ ఫోన్లో వాక్యమే చదువుకుంటాం, అంతేనా కదా మీరు ఆలోచన? ఇక మేమెందుకు పాపలం? ఆలోచన చేయాలి, మాకు అస్సలు పాపం తెలియదు అనే మాట ఈరోజు క్రైస్తవుడు అనుకుంటున్నాడు. అలాగే హైందవ సోదరుడుగా మేము గుడికి వెళ్తున్నాం, అవునా కదా, మీరు అలా పూజలు చేస్తున్నాం, యాగాలు చేస్తున్నాం, ఇంకా మాకెక్కడిది పాపం? మీరే పాపలు అంటున్నారు కానీ మాకు పాపం లేదు కనుక మాకు ఏసు రక్తం అవసరం? ఏదో వాళ్ళు అంటున్నారు, ముస్లింలు అంటారు, మాకు ఏసు రక్తం ఎందుకు? అసలు ఒకడు రాశాడు, అసలు ఏసు రక్తము అవసరమా? బుక్లే రాసేది ఒకడు. మనం ఆలోచన చేయాలి ఇప్పుడు, ఎందుకంటే మేము ఐసాల నమాజ్కి వెళ్తున్నాం, అవునా, మేము మా గ్రంథం రాసింది మొత్తం చదువుతున్నాం, చెప్తున్నాం, పఠిస్తున్నాం, ఇక మాకేం పాపం? మరి ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, నేను పాపం అంటే ఏం చెప్పాను, నేను మీ మాటలు చెప్తున్నాను అంటే నా మాటల ప్రకారంగా మీరు బ్రతకండి అంటే ఆజ్ఞ అతిక్రమిస్తే మీకు పాపం అన్న మాటే నేను చెప్పాను. కానీ నా తర్వాత వచ్చిన ఆయన అసలు పాపులు ఎవరు, పాపం అంటే ఏంటో ఆయన ఒప్పిస్తాడు. ఎలా ఒప్పిస్తాడో తెలుసా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఈయన. ఇదెవరు చెప్పింది? పరిశుద్ధాత్ముని బోధ, Romans 3:23. ఏ భేదము లేదు అందరంటే, నువ్వు రెవరెండ్ వా, నువ్వు బిషప్ వా, నువ్వు బైబుల్ కాలేజీ డైరెక్టర్ వా, నువ్వెవడివా, నువ్వు పూజారివా, మౌలివా, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు ఖచ్చితంగా పాపం. అలా ఎలా చేస్తామండి? మేము దాన ధర్మాలు చెప్తున్నాం, మేము ఆస్తులు ఇస్తున్నాం, మాకెలా ఉందంటే, ఒరే పిచ్చోడా, ఆజ్ఞాతిక్రమం ఒకటే పాపం కాదు. ఇప్పుడు యాకోబు దగ్గరికి రావాలి, ఎందుకంటే క్రీస్తు రాజ్య సువార్త ఏమంటాడు ఆయన, మేలైనది చేయనెరిగియు రెండోది ఇక్కడ దొరుకుతాడు. అబద్ధమాడినంత మాత్రాన పుణ్యాత్ముడు కాడు, నువ్వు పుణ్యం చేస్తేనే ఇక్కడ కూడా పాపమే అంటున్నాడు. ఇంకా మీరు ముందుకెళ్తే సకల దుర్నీతియు పాపం, విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. ఇవన్నీ ఎక్కడున్నాయి? పత్రికల్లో ఉంటాయి. ఎవరు చెప్పారు ఇవి? పరిశుద్ధాత్ముని బోధలో చెప్పబడింది. ఇవన్నిటిలో ఆయన నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నేను పాపిన నువ్వు నోరు మూసుకొని ఒప్పుకోవాలి. అందుకే నువ్వు దేవునిలో వెలుగులో ఉన్నా, నేను దేవునిలో వెలుగులో, నేను వాక్యం చెప్తున్నా, నువ్వు వాక్యం వింటున్నా, వాక్య ప్రకారంగా ప్రకటిస్తున్నా, మళ్ళా నీకేసు రక్తం అవసరం. దేవుడు వెలుగై ఉన్నాడు, మనం వెలుగ అయినా ప్రతి పాపము ఏసు రక్తము నుండి, ఏసు రక్తం మనల్ని ప్రతి పాపము నుండి విడుదల చేస్తాం. ఖచ్చితంగా చేస్తావు, ఆలోచనలోనో చూపులోనో లేకపోతే ఆలోచనలోనో ఏదో ఒక రకంగా చేస్తావు, దానికి ఏసు రక్తం అవసరం. అందుకే పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. ఇంకోటి ఏమన్నాడు? తీర్పును గురించి. తీర్పును గురించి నేను మళ్ళీ వీడియోలు పెడితే ఒక ఆయన పని కట్టుకొని 20 కామెంట్లు చేశాడండి, చూసింటారు మీరు. అరే ఆలోచించినట్టయితే తీర్పు మనకు ఉన్నది బ్రదర్, ఇంకా అంటాడు లేదయ్యా, యేసుప్రభు చెప్పిందని వినట్లేదు పోనీ, ఏమని, నన్ను నమ్మినవాడు, నన్ను పంపిన వాడిని నమ్మాలి, నన్ను నమ్మాలి, వాడు నమ్మి నా యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక జీవములో అది మరణములో నుండి. అరే అది చెప్పినామంటే అది కాదు బ్రదర్ అంటాడు, ఇప్పటికీ తీర్పు అంటాడు. ఇప్పుడు వచ్చేమంటాడు, ఈయనేమంటాడు, పరిశుద్ధాత్మ అపోస్తులు ఏమంటాడంటే తీర్పు నీకు జరుగుతూనే ఉంది, నువ్వు చచ్చిపోయిన లోపల నీకు తీర్పు జరుగుతుంది బై, సెకండ్ కమింగ్లో ఆయన వచ్చిన రోజు తీర్పు ఉండదు బై అన్నాడు. అంతకు మించి ఏం లేదు, ఇంకా అర్థమైంది, నువ్వు సచ్చిన రోజే తీర్పు. యేసుప్రభు వచ్చిన రోజున నీకు తీర్పు లేదు, మళ్ళా నేను అగ్నిగుండంలోంచి తీసి నీకు బోధ చేసి నీకు చెప్పించి మళ్ళా నేను అగ్నిగుండంలో పంపాల్సిన అవసరం ఆయనకు లేదు. ఏమంటాడు? ఇప్పుడే చెప్తున్నాడు తీర్పు. ఏమని చెప్తున్నాడు? ఆఖరికి వచ్చేసరికి కుడివైపున ఇటు ఎడవైపున ఇటు వెళ్ళండి వెళ్ళండి, ఎప్పుడు వెళ్ళిపోతున్నావు నువ్వు? బతుకున్నప్పుడే వెళ్ళిపోతున్నావు. సచ్చిన తర్వాత సరాసరి ఎక్కడికి వెళ్తావు? క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాక్య ప్రకారంగా బ్రతికితే అబ్రహాం రూమునకు పోతావు, అక్కడ ఉన్న నీకు తీర్పు లేదు.
ఆ విషయం పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పిస్తుంది. నేను చెప్తే నువ్వు ఒప్పుకో, ఇప్పుడు నువ్వు భరించలేని దుర్మార్గులైన మీరు యూదులు గనక తర్వాత వాళ్ళు ఒప్పిస్తారు అని యేసు ప్రభు చెప్తున్నాడంటే, ఈయన చెప్పింది తీర్పును గురించి ఎంతకంటుందో అంతకంటే గొప్పవి పత్రికల్లో ఉన్నాయి, అపోస్తల బోధలో ఉన్నాయి. అందుకే సిలువ వేయబడిన క్రీస్తు బోధకు రమ్మంటున్నాను ఈరోజు. అపోస్తల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ఎడతెగక ఆ సంఘం ఉండి కొన్ని వేల మంది లక్షల మంది ఎరిగిపోయారు ఆ రోజు. మళ్ళీ ఇది లేక ఇప్పుడు ప్రవక్తల బోధ ఉంది కనుకనే ఎవడు అపోస్తల బోధలో లేడు. చిరస్థిరాస్తులు అమ్మి ఇక్కడ పెట్టడం కాదు, ఇక్కడ అమ్మి ఎక్కడ అమ్ముదామా, ఈ చిరాస్తులు అమ్మి మనం ఇల్లు కట్టుకుందామనే సూచనలో ఉన్నాడు ఈరోజు భక్తుడు. ఆలోచన చేయండి. అందుకనే తీర్పును గురించి ఒప్పింపజేస్తాడని చెప్పిన ఆయన, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోని మీకు తెలియచేయును కనుక నన్ను మయంపరచును. ఇప్పుడు పరిశుద్ధాత్మని బోధ అంతా యేసుక్రీస్తుని గురించే కదా. నువ్వు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించు. యేసుక్రీస్తు నరుడుగా వచ్చాడు, పాప శరీరాకారంతో వచ్చాడు, పాపాన్ని జయించాడు, చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు. ఇది ప్రకటిస్తున్నాడు పరిశుద్ధాత్మని బోధ. దేవుడే దిగొచ్చినాడు కాదు, దేవుని కుమారుడు దిగొచ్చాడు. ఇంత జ్ఞానం ఇన్ని బోధలు చేస్తున్నా ఇంకా మీరు తప్పు బోధించకండి అనడం అనేది, ఎందుకంటే వాళ్ళు తప్పుడు బోధలో ఉన్నారనే విషయం వారికి అర్థం కావటం లేదు. ఓకే, ఎందుకంటే మరి ఒకదానికోటి వ్యతిరేకం ఉండదు. ఇప్పటికే ఇప్పుడు చూపిస్తాను ఇక వాళ్ళు వేసిన కొటేషన్ ఏదైతే యోహాన్ సువార్త 13-14 రెఫరెన్స్లకు మరి వ్యతిరేకంగా దానికి అడ్వాన్స్గా ఈ అధ్యాయంలోనే చూపబెట్టబోతున్నాను గనక మనం ఆలోచించాలి, వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈరోజు ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, నావే నాయంటే నా సొంతం కాదు, అవి కూడా నా తండ్రివే, నేను చెప్పినవి నా తండ్రివే, నాలో నుంచి పరిశుద్ధాత్మలు వచ్చి చెప్పినవి నాయే అంటే మొత్తం కలిసి ఇవన్నీ దేవుని మాటలే తప్ప ఎవడి సొంత జ్ఞానం కాదు. ఇప్పుడు నేను చెప్పేది కూడా నా సొంత జ్ఞానం కాదు, ఇది అపోస్తలుడు చెప్పింది, క్రీస్తు చెప్పింది, ఆ పరిశుద్ధాత్మ చెప్పింది, వాళ్లకు దేవుడు ప్రేరేపించింది, అంతకుమించి మరొకటి కాదు. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఆ రెఫరెన్స్ తీసినావు గనక ఇప్పుడు నేను ఒక రెఫరెన్స్ చూపించినప్పుడు ఏది రైటో దేన్ని ఫాలో అవ్వాలో ఈరోజు నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీది, నాది కూడా. ఇంకా మళ్ళీ వాదన అవసరం లేదు దీంట్లో ఈగో క్వశ్చనే లేదు. మనకు సత్యం కావాలి, మనకు పరలోకం కావాలి. నా ఈగో ఉంటే నీకేం లాభం, నాకే ఈగో ఉంటే నేను నరకానికి పోతాను. ఈగోను చంపు అనేదే కదా వాక్యం అంతా ఉన్నది. చూద్దాం ఇప్పుడు, ఆలోచన చేద్దాం. 23వ వచనం చదవండి. ఇక 23 యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు. అంటే 14వ అధ్యాయంలో ఏం అడగడం, ఇప్పుడు అంటే ఈ కాలంలో నేను బ్రతుకున్నప్పుడు ఈ రోజు మీకేం కావాలంటే నన్ను అడగండి, నేను చేస్తాను. నేను తండ్రిని వేడుకుని, నా సొంతమేం కాదు, నేను దేవుణ్ణి వేడుకుంటాను, దేవుడు నాకు ఇస్తాడు, నేను చేస్తాను. చూసారా ఎంత బాగుందో. ఆలోచన చేయండి, ఏమని అడిగడం మీరు వరకు 14 చూస్తే, నా నామమున మీరు నన్నేమి అడిగినను అడిగినను నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు నేను తండ్రిని వేడుకొందును. మీరు మీరు నా నామమున దేన్ని అడుగుదో, తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై మహిమపరచబడుటకై దానిని, అంటే నేను తండ్రి ద్వారానే చేస్తాను, నా సొంతం ఏమి లేదన్న మాట. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ 23 ఆ దినమున, అంటే ఎప్పుడిది, ఏ దినమున, నేను వెళ్ళిపోయి నా 2వ రాకడ ముందు దినమున, అంటే 14వ అధ్యాయంలో మాట్లాడిన మాటలు అప్పటి వరకే చెల్లుతాయి. ఎప్పటి వరకు, యేసు బ్రతికున్నప్పుడు యేసును శిష్యులు వెంబడిస్తున్న కాలం. ఇప్పుడు అడగండి, నేను చేస్తానన్నాడు. కానీ ఆ దినమునంటే నేను వెళ్ళిపోయి మీకు కనబడనిగా నేను తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంటాను, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన బోధిస్తాడు. ఆ దినమున, ఇప్పుడు ఆ దినం వేరు, ఆయన బోధించిన దినం వేరు.
బోధించిన దినం బ్రతికున్నప్పుడు, ఆ దినం అంటే చనిపోయి తిరిగి లేచినప్పుడు. ఇప్పుడే తీసుకోవాలా, ఆ దినమున మీరు నన్ను ఏ గురించి అడగరు అంటే అడగద్దు. ఈయనేం అడుగుమన్నావు, అడిగామంటే కాలం ఉన్నది, అడ సందర్భం ఉన్నది, తేడా ఉన్నది, ఇది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడేమంటున్నాడు చూడు, ఆ దినమున మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను, నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును, ఆయన మీకు అనుగ్రహించును నిశ్చయముగా చెప్పుచున్నాను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఇది వరకు మీరేమియో నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. బా ఎంత బాగుందమ్మా, ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పటలేదు, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చి నన్ను నమ్మితిరి గనక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. ఇంత చక్కగా రాశాడండి. ఈ అధ్యాయం చదవరా. ఇప్పుడు ఈ అధ్యాయం ఏమైంది, ఈ అధ్యాయానికి మీరు 14 అధ్యాయానికి తీసుకుంటే దట్ ఈస్ అవుట్డేటెడ్, అది ఆ కాలానికి సంబంధించింది. అపోస్తలు బతుకున్న కాలము, క్రీస్తు బ్రతుకున్న కాలంలో నన్ను ఏదైనా అడుగుంటాను. ఇప్పుడు నువ్వు ఆయన అడగాల్సింది లేదు. ఏం అడగాలి, యేసు పేరిట దేవుణ్ణి అడగాలి. అందుకే మన ప్రార్థన ఏమని ఉంటుంది, పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించి ఈ ప్రార్థన, మీ ప్రియ కుమారుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పటికీ జ్ఞానం లేదు, ఇంకా ఏ ప్రార్థన చేస్తున్నారు, పరలోకమందున్న మా తండ్రి అని మొదలు పెడితే పరలోక ప్రార్థన తెలుసు కదా మీ అందరికీ. మనం ఇక్కడ ఎందుకు చేయము తెలుసా, అందులో ఏం లేదు, చివరిలో యేసు నామములు అడుగుతున్నాము తండ్రి అని ఉండదు మీకు పరలోక ప్రార్థనలో. రాజ్యం, బలము, మహిమ, నిరంతరము నీవే అయి ఉన్నావు స్వామి, ఆమె అని అంటే మా యేసు లేడు ఇక్కడ కాబట్టి, ఆ యేసు లేని ప్రార్థన మనం చేయకూడదు. అందుకే పరలోక ప్రార్థన ఇప్పుడు చెల్లదు. మరి ఈయనేమంటాడు, పొల్లైనను సున్నాయనను చెల్లదు బ్రదర్, దానికి కూడా మీరు వెలువాలంటే నేనేం చేయాలి ఇప్పుడు, దాన్ని అవుట్డేటెడ్ కాదు. పరలోకపు ప్రార్థన ఆయన బతుకున్నప్పుడు, ధర్మశాస్త్రం అమల్లో ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం కొట్టివేయబడినప్పుడు ఆ ప్రార్థన వాళ్ళు చేయాలి, అప్పుడు తండ్రిని అడగాలి. మధ్యలో యేసుక్రీస్తు అంటున్నాడు, పోనీలే మీరేం అడగట్లేదు, నన్ను అడగండి నేను చేస్తాను. దీని వివరణ ఎక్కడుంటుందో, ఆయనే సొంతంగా అడిగినా సొంతంగా ఇయ్యలేదు, తండ్రి ద్వారానే ఇచ్చాడు అనే మాటను మీరు గమనిస్తే అద్భుతంగా ఉంటుంది బైబిల్. అందుకే సిలువ వేయబడిన క్రీస్తు బోధ అని మొత్తుకుంటున్నాను. అపోస్తలుల బోధ రావాలి ప్రపంచానికి. అపోస్తలు బోధించిన బోధ క్రీస్తు రాజ్య సువార్త. మనల్ని రేపు పెట్టబోయే మీటింగ్లో క్రీస్తు సువార్త మహాసభలు పెట్టుంటే నా మనసు ఒప్పుకోలేదు. క్రీస్తు రాజ్య సువార్త మహాసభలనే టైటిల్ ఇచ్చాను. ఇది వీళ్ళకి అర్థం కాని దశ. సువార్త అంటే సరిపోయింది కదా, క్రీస్తు సువార్త అంటే క్రీస్తుది, క్రీస్తు సువార్తను మేము బేస్ చేసుకుని క్రైస్తవుడు సువార్త ఏంటిది, ఈరోజు క్రైస్తవుడు ఏం ప్రకటించాలి, అపోస్తలులు ఏం ప్రకటించారు, మనం అదే ప్రకటించాలి. ఇది క్రీస్తు రాజ్యము అంటే సంఘము ప్రకటించే సువార్త. ఈరోజు ఈ సంఘము రేపు షాపూర్ నగర్లోను, ఈ ఆంధ్రదేశంలోను, తెలంగాణలోను, మొత్తం ఈ ప్రపంచమంతా ప్రకటించవలసినది దేవుని రాజ్యమైన మనము చెప్పవలసిన సువార్త. అంటే మందేం కాదు ఇది, ఆనాటి రాజ్యమైన అపోస్తలు ప్రకటించిన సువార్త. అపోస్తల కార్యములు ఇదే మాట ఉన్న చూడండి, ఇదే మాట మీరు గుర్తుపెట్టుకోండి. 14 కానీ 16 కానీ చూస్తే ఇప్పుడు అపోస్తలు ప్రకటించిన సువార్త. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34 నుంచి చదవండి. ఇది ఈరోజు మనం ప్రకటించవలసిన సువార్త. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించుచున్నాను, గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వాని ఆయన అంగీకరించును. ప్రతి జనములో ఉన్నారు నీతిగా నడుచుకునే వాళ్ళు, కాకపోతే మనుష్య నీతిలో ఉన్నారు. కాబట్టి వారు దేవుని నీతిలోనికి రావాలి, అందుకే వాళ్ళ దగ్గరికి సువార్త వెళ్ళింది. అర్థమైందా లేదు, ఇది ఎవరింటికాడ జరుగుతుంది, కొర్నేలియస్ ఇంటి దగ్గర జరుగుతున్న సంఘటన. కొర్నేలియస్ ఎవరు, అన్యుడు, కానీ అతడు ఎలాంటోడు, నీతిగా బ్రతుకుతున్నాడు, లోక సంబంధమైన నీతి 100% బ్రతుకుతున్నాడు. అయినా సరే అతనికి ఏ లోటు ఉన్నది, దేవుని నీతి అనేది. అంటే దేవుని నీతి ఏంటిది,
ప్రతి వారు యేసుక్రీస్తు దేవుని కుమారుడని అంగీకరించాలి. ఆయన నామములోనే పాప క్షమాపణ దొరుకుతుందని అంగీకరించాలి. ఇది దేవుని నీతి. ఇప్పుడు ఈ దేవుని నీతి కొర్నేలియస్ ఇంటికి తెలియదు కనుక ఇంటికి వచ్చింది ఇప్పుడు సువార్త. అందుకే ఈయన ఏమంటాడంటే ప్రతి జనములోనూ నీతిగా ఉన్నారు ఆయన దగ్గరకు వచ్చింది. ఒక నపుంసకుడు ఉన్నాడు, ఒక దేశానికి మంత్రి. ఆడు కూడా భక్తితోటే వెళ్తున్నాడు, వస్తున్నాడు ఎక్కడికి, యెరూషలేముకి వెళ్ళి వస్తున్నాడు. కానీ అతని భక్తి ఎలాగుందంటే పాత నిబంధనలోని భక్తి ఉన్నదే తప్ప క్రీస్తు చనిపోయిన తర్వాత జరుగుతున్నది కనుక వీడు క్రీస్తులోనికి రావాలని ఏం చేశాడు, అతనికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. అప్పుడు సువార్త విన్న అతనే ఉన్నాడు, నాకు బాప్తిసం ఏమన్నాడు అంటే దేవుని నీతిలోకి వచ్చేసాడు. ఇప్పుడు ఈ దేశంలో సువార్త ఎందుకు ప్రకటింపబడుతుందో తెలుసా? ఈ దేశంలో ఉన్న వాళ్ళంత పాపులని కాదు, అర్థమైందా లేదా? అందరు దుర్మార్గులని ఏం కాదు. ఏదో ఫేస్బుక్ లో వాడు ఈ దేశం కోసం ప్రార్థించండి, ఈ దేశం అంతా పాపులు అంటే కుదరదు. ఈ దేశంలో కూడా ఎంతమంది నీతిమంతులు ఉన్నారు. ఆ నీతిమంతులు వారి వారి నీతిని బట్టి ఉన్నారు కనుక వారు దేవుని నీతికి రావాలని దేవుడు ఈరోజు ఈ దేశంలో సువార్త ప్రకటించమంటున్నాడు. ఎవరికైతే నిజంగా దేవుడంటే భయభక్తులు ఉన్నాయో వారు ఈ నీతిలోనికి వస్తారు అన్నాడు కొర్నేలియస్ వచ్చినట్టు ఈరోజు మన దేశంలోనూ వాళ్ళ కోసం సువార్త ప్రకటింపబడుతుంది. దట్ ఈస్ ద మీనింగ్. ఇంత గొప్ప సంగతిని మనం ఈరోజు ప్రతి బోధకుడు అర్థం చేసుకోవాలి తప్ప మీరు పాపులు అని అంటే కుదరది. ఆలోచన చేయాలి, మీలో నీతిమంతులు ఉన్నారు కానీ మీ నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలుగా ఉన్నది కనుక ఈ కాలంలో మీ నీతి చెల్లదు. ఆనాడు కర్నేలియస్ నీతి బాగానే ఉంది కానీ అది చెల్లదు. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఇస్రాయేలుల నీతి, ఆనాటి రాజ్య సంబంధమైన నీతి, లోక సంబంధమైన నీతి అవుట్డేట్ అయిపోయింది. దాన్ని తీసేసి దేవుని కుమారుడు తన స్వరక్తముతో రాసిన ఈ నీతిలోనికి ప్రతి వ్యక్తి రావాలని ఇప్పుడు కొర్నేలియస్ ఇంటికి వచ్చింది సువార్త. ఈరోజు ఈ భారతదేశానికి వచ్చింది సువార్త. రేపు ఇంకో దేశానికి వెళ్ళొచ్చు సువార్త. ఇది క్రైస్తవుడు చెప్పవలసిన సువార్త. అంతేగాని మళ్ళా ఏ దేశానికి వెళ్ళినా మళ్ళా అపోస్తులు ప్రవక్తల బోధ చెప్పి ఈరోజు సాగుకొడుతున్నారు కనుక మీ దేవుడు మాకు వద్దుపో అంటున్నారు వీళ్ళు. అర్థమైంది లేదు? ఇస్రాయల్ ఏమన్నారు, మా దేవుడే గొప్ప. ఇప్పుడు కూడా నువ్వు వచ్చి మా దేవుడే గొప్ప అంటే నిన్ను తన్ని తగిలేయాలి పో. ఇక్కడ అనడానికి లేదు నువ్వు. ఇప్పుడు మన దేవుడు గొప్ప అనలే. చేంజ్. దేవుడు అందరికీ దేవుడు. ఇదిగో దేవుడు నిజముగా పక్షపాతి. మా దేవుడు అన్నాడా మన దేవుడు అన్నారా వీళ్ళు? అప్పటికి వాళ్ళకి దేవుడు ఎవరు? ఇస్రాయిల్లే వీళ్ళంతా. మా దేవుడు గొప్పోడు, మా దేవుడు పక్షపాతి గాడు, మా దేవుడే నిజమైన దేవుడు అనే బోధ లేదుడా? ఏమనుంది? దేవుడు నిజముగా పక్షపాతి కాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ఎందుకంటే వీళ్ళు అన్యులే, ఆ కాలంలో బతుకున్నలే. ఇశ్రాయేలకు ఇచ్చిన సువార్త మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలలియా మొదలుకొని యూదయ యందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. ఏందా సువార్త? అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించే నన్ను నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. పోతున్న దారి మీద దావీదు కుమారుడా నన్ను కరుణించమన్నాడు గుడ్డోడు. వెంటనే ఏం చేశాడు? దేవుణ్ణి అడిగాడు. దేవుని ద్వారా ఇదిగో ఆ గుడ్డోని బాగు చేశాడు. ఒక లాజరు చచ్చిపోయినాడు, ఏమన్నాడు? వాళ్ళందరూ ఏడుస్తున్నారు, ఈయన కూడా ఏడిచాడు. ఓకేనా కదా, మళ్ళీ పక్కకి వెళ్ళే ఉంటాడు. తండ్రి నువ్వు నా మాట వింటున్నావు అని నాకు తెలుసు, నీ మాట వింటున్నానని నీకు తెలుసు. అవునా కదా? ఆలోచన చేయండి. కానీ ఈ మూర్ఖులు నమ్మట్లేదు గనక దయచేసి ఈ లాజర్ను లేపు అని అడిగి ఏమన్నాడు? లాజరు బయటికి రా. యేసు దేవుణ్ణి అడిగాడు. ఆలోచన చేయండి, అది ఆ కాలం. ఇప్పుడేమంటున్నాడు? మీరు డైరెక్ట్గా దేవుణ్ణి అడగాలి కానీ మధ్యలో నేనున్నాను, నా ద్వారా మీరు ఏదైనా. అందుకే యేసును కాదు, యేసు ద్వారా తండ్రిని అడగాలి. ఈరోజు క్రైస్తవు యేసును కాదు మొక్కాల్సింది, యేసు ద్వారా తండ్రిని మొక్కాలి. అనగా ప్రతి వాణి మోకాలు యేసు నామములో దేవుని ముందు వంగాలి.
ఈ సంగతి అర్థం కాకనే ఈరోజు ఈ దేశంలో ఇది చెప్పాను, మా యేసును మొక్కటే మీ యేసు నేనే మొక్కుతాను పో అంటున్నాడు. యేసునెవడు మొక్కమంటున్నాను నేను? ఆలోచన చేయండి, ప్రతివాణి మోకాలు యేసు నామమున ఎవరి ముందు వంగాలి? దేవుని ముందు వంగాలి. ఒకవేళ ఫిలిప్పీలో లేదనుకో, ఈ రెఫరెన్స్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఫిలిప్పీ చూపించాడు కదా ఆయన, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 9:10-11 చూస్తే, అవి ఎక్కడియో ప్రవక్తల బోధలు అనుసరించి యేసు ఏ విధమైన మాటలు చెప్పాడో, ఏ విధమైన బోధ ప్రవక్తల బోధను అనుసరించి వీళ్ళు ఏం చేశారో ఇప్పుడు మీరు చూడాలి. అమ్మా 2:9-11 చదవండి. అందుచేతను పరలోకమందున్న వారిలో, పరలోకమందున్న వారిలో భూమి మీద ఉన్న వారిలో భూమి క్రింద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడని కాదు, యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైగా ఆయనకు అనుగ్రహించెను. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. ఇది ఈ బేస్ ఇది నీకు అర్థం కావాలరే. యేసు నామములో వంగాలని ఉంది. ఆ తర్వాత ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి అనేది. దీన్ని ఏ బేస్ చేసుకుని పౌలు చెప్పాడు అంటే, యెషయా గ్రంథం 45:21-23 చదివితే దీనికి బేస్ అర్థం అవుతుంది. మీ ప్రమాణ వాక్యములో నా సన్నిధిని తెలియచేయడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకొందరు గాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియచేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవా నాకు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడను దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు చెప్తున్నాడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను. నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ఈ నీతిగల నా నోటి మాట ఏది? వాక్యము బయలుదేరింది ఆల్రెడీ. ఎవరైనా ఆ వాక్యము క్రీస్తు శరీరధారిగా వచ్చాడు. కనుక ప్రతి వాణి మోకాలు యేసు నామములో ఎవరి ముందు వంగాలి? దేవుని ముందు వంగాలి. ప్రతి నాలుక దేవుడు తండ్రి, క్రీస్తు దేవుని కుమారుడు, మనుషులందరికీ ప్రభు అని ఒప్పుకోవాలి. ఇది బోధ. ఇంత బోధ ఈరోజు ఈ క్రైస్తవ్యానికి ఇంత కష్టపడం చెప్పినా ఇది అర్థం కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఆ దేవునికే స్తోత్రం. మరలా దీని మీద ఇంకెన్ని కౌంటర్లు ఇస్తారో నాకు తెలియదు, కానీ ఒకసారి చెప్పింది ఎందుకు చెప్తున్నాము అని బైబిల్ దగ్గర పెట్టుకొని ఒకదానికొకటి ఎలా వ్యతిరేకంగా ఉంది చూసారు. అలా 14లో అడుగమన్నాడు, నన్ను అడగండి నేను చేస్తానన్నాడు. 16కి వచ్చేసరికి ఇక నా పేరిట మీరు ఏమి అడగరు కూడా. ఆ దినమందు తేడా ఉంది. ఈ రోజు నన్ను అడుగుండి, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత నన్ను అడిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను మీకు దొరకను, కొంతకాలమే మీ దగ్గర ఉంటాను, ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను. కనుక ఇక మీరు నన్నేమీ అడగరు, నేను ఉంటే కదా మీకు అడిగేదానికి. కాబట్టి నా నామములో మీరు తండ్రిని అడగండి, ఏది అడిగినా అది ఆయన చేస్తాడు. ఈ క్లియరెన్స్ ఇంత లోతుగా మనం ఆలోచించగలిగితే ఎవరిని తండ్రిని ఒప్పుకోవాలా, ఎవరిని కుమారుడిని ఒప్పుకోవాలా, ఎవరిని ప్రభు అని ప్రకటించాలి, ఎవరిది నీతి ఎవరిది అవినీతి, ఏది పాపం ఏది పుణ్యం, ఈరోజు మీరు ఆలోచించగలిగితే పరిశుద్ధాత్ముడు నీతిని గురించి మరి పాపాన్ని గురించి ఒప్పించిన సంగతిని రేపు 15 రిలీజ్ అవబోయే జన్మ పాపమా కర్మ పాపమా అనే బుక్లో వివరంగా వివరించాను. అది చదువుకుంటే సచ్చినట్టు ఖచ్చితంగా ప్రతి ఒక్కడు నేను పాపి నేను ఒప్పుకొని ప్రార్థన చేయాల్సిందే. యేసు రక్తం ప్రతి వాడికి అవసరమే. ప్రార్థన చేసుకుందాం.